హాయ్ ఫ్రెండ్స్, నేను విని వచ్చేసాను అమెరికాలో నాతో పాటు మీరు. మరి ఈరోజు ఏం చూపిస్తున్నానంటే ఫ్లాక్స్ సీడ్స్ మైక్రో గ్రీన్స్ ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నానండి. సో మరి దానికోసం ముందుగా మనం నేనైతే ఒక కంటైనర్ తీసుకున్నాను, చిన్న కంటైనర్, 3 ఇంచెస్ ఉంటుంది, అంతే సరిపోతుంది. దానిలో పాటింగ్ మిక్స్ యాడ్ చేశాను, ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ తీసుకున్నాను. తర్వాత దీనిలో కంపోస్ట్, ఇది కంపోస్ట్, ఇది కూడా నేను లాస్ట్ సమ్మర్ లో తయారు చేసిన కంపోస్ట్. ఇంకా మీరు చూస్తున్నారు చూడండి, డ్రై లీవ్స్, ఇదిగోండి అవకాడో పీల్ డ్రై అయిపోయి ఇలా అయిపోయింది. సో ఈ కంపోస్ట్ కూడా నేను కిచెన్ వేస్ట్ తో నేను చేసుకున్న కంపోస్ట్. సో దీన్ని నేను ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేస్తాను. సో ఇట్లా మిక్స్ చేసేసి పాటింగ్ మిక్స్ లో కంపోస్ట్ ని ఇట్లా మిక్స్ చేసేసి కొంచెం కిందకి పైకి అట్లా అంతే. ఇలా మిక్స్ చేశాక ఫస్ట్ నేను కొంచెం సాయిల్ ని వెట్ చేస్తాను. సీడ్స్ వేయబోయే ముందు మనం కొంచెం స్ప్రే చేసుకుంటే వాటర్ సాయిల్ అంతా కూడా గ్యాప్స్ లేకుండా ఫిల్ అవుతుంది. సో ఇలా అయింది కదా. ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుని ఇట్లా స్ప్రెడ్ చేసేస్తాను. చాలా ఈజీగా మైక్రో గ్రీన్స్ చేసేసుకోవచ్చు అండి, మనం కిచెన్ లోనే చేసేసుకోవచ్చు. షాడో సన్ ఉంటే సరిపోతుంది, లైట్ గా సన్ ఉన్నా సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తాయి మైక్రో గ్రీన్స్. ఇలాగే నేను చాలా చాలా మెంతులు ఆవాలు ఇవన్నీ చేస్తూ ఉంటాను అండి. ఇప్పుడైతే ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను కదా, ఇవి 2 డేస్ లో మనకి మొలకలు వచ్చేస్తాయి, చిన్నగా స్టార్ట్ అవుతాయి. సో నేను మీకు స్టెప్ బై స్టెప్, ఈరోజు స్టార్టింగ్ కదా, స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను స్టార్ట్ అవుతాయి అనేసి. సో చాలండి, ఫుల్ గా వేసేసాను కదా. సో ఇప్పుడు దీని మీద మనం సాయిల్ స్ప్రెడ్ చేయాలి. ఇలా మొత్తం చాలా కొంచెం ఒత్తుగానే స్ప్రెడ్ చేయాలి. చేశాక మళ్ళీ పాటింగ్ మిక్స్ దీనిపైన కవర్ చేసుకోవాలి. కొంచెం సీడ్స్ కవర్ అయ్యేలాగా కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కవర్ చేసేసాను. తర్వాత ఇలా కవర్ అయిపోయిన తర్వాత దీని మీద మళ్ళీ ఒకసారి మనం వాటర్ స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది. లైట్గా వాటర్ ఇలా స్ప్రే చేసేసుకుని, ఇది నేను కిచెన్ లోనే విండో దగ్గర పెడతాను కాబట్టి అంత ఎక్కువ వాటర్ కూడా మనకు అవసరం లేదు. ఇందులో మనకి ఫ్లాక్స్ సీడ్స్ చక్కగా మైక్రో గ్రీన్స్ వచ్చేస్తాయి. లో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది 10 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చాయి ఫ్లాక్స్ సీడ్స్ మైక్రో గ్రీన్స్ అని. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అండి, జస్ట్ ఇట్లా 2 లీవ్స్ ఉన్నప్పుడు. సో 30 నుంచి 40 గ్రామ్స్ వరకు మనం డైలీ ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని తీసుకుంటే మంచిది. అయితే డైరెక్ట్ గా సీడ్స్ ని తీసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ ని పౌడర్ చేసుకుని తినొచ్చు, లేదంటే ఇలా మైక్రో గ్రీన్స్ చేసుకుని తినొచ్చు. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అలాగే సాల్మన్ ఫిష్, చోనా ఫిష్ లో ఉండే ఒమేగా 3 ఉంటుంది, అలాగే హెయిర్ కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది, బి విటమిన్ ఉంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఫ్లాక్స్ సీడ్స్ మైక్రో గ్రీన్స్ లో. మరి మీరు గనక మైక్రో గ్రీన్స్ చేసుకునే ఆలోచన ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఫ్లాక్స్ సీడ్స్ మైక్రో గ్రీన్స్ కి ఇవ్వండి. ఎందుకంటే చాలా వాటితో మైక్రో గ్రీన్స్ చేయొచ్చు, బట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది మాత్రం ఈ ఫ్లాక్స్ సీడ్స్ మైక్రో గ్రీన్స్. సో అంత మంచిదన్నమాట మనకి హెల్త్ వైజ్ చూస్తే.
ఇంకా మైక్రోగ్రీన్స్ చాలా సీడ్స్ తో మనం చేసుకోవచ్చు. సోయా సీడ్స్, రాగులు, ఆవాలు, మెంతులు, క్యాబేజ్, గోధుమలు, సన్ ఫ్లవర్ సీడ్స్, ఇలా చాలా సీడ్స్ తో మనం మైక్రో గ్రీన్స్ చేసుకోవచ్చండి. సో అవి నేను వీడియో తీసి చూపిస్తాను అవి కూడా. ఇంకా ఇవి ఎలా వాడుకోవాలి అంటే ఓన్లీ లీవ్స్ మాత్రమే కట్ చేయాలి, ఈ స్టెమ్ యూజ్ చేయకూడదు, ఓన్లీ లీవ్స్ ఏ. సో అన్ని కర్రీస్ లో కొత్తిమీర మనం ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవచ్చు, సలాడ్ లో వాడుకోవచ్చు, అలాగే డైరెక్ట్ గా లెమన్ డ్రాప్స్ వేసుకుని కూడా కొందరు తింటూ ఉంటారు. అయితే ఈ జస్ట్ 2 లీవ్స్ లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచిది. సో ఇదండి ఫ్లాక్స్ సీడ్స్ గురించి, దాని బెనిఫిట్స్, అట్లాగే ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.